నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మితలు. సార్, ఈ శుక్రవారం శుక్లపక్ష షష్ఠి, షష్ఠిని ఖచ్చితంగా స్కంద షష్ఠిగా చాలా మంది వినియోగించుకుంటూ ఉంటారు. ఆ రోజు ఉపవాసం ఉండి స్వామికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా విశేషంగా వాళ్ళకి చేసుకోవాల్సినటువంటివి, లేకపోతే చేసుకునేటటువంటి క్రతువులు ప్రత్యేకించి చేసుకుంటూ ఉంటారు. అందున నేను ఇప్పుడు ఈ టాపిక్ తీసుకోవడానికి గల కారణము, ఆ రోజు కృతికా నక్షత్రం కూడా ఉంది. కృతికా నక్షత్రం, కృత్తికలు స్కందుడికి పాలిచ్చారు కాబట్టి ఆయనకి కార్తికేయుడు అనే పేరు వచ్చింది అనేది కూడా మనం వింటూ ఉంటాం. కృతికా నక్షత్రం నిజంగా పుణ్యం చేసుకుంది, స్వామి ఆ నక్షత్రంలో జనం తీసుకున్నారు కాబట్టి. సో చెప్పండి సార్, ఆ రోజున ఉన్నటువంటి వైశిష్ట్యం. విషయం చెప్పాలి, ఎప్పుడో అనుకున్నాను దీని గురించి మాట్లాడాలని. సందర్భం ఎలా వచ్చిందంటే ఈ రకంగా కృతికల గురించి వచ్చి. కృతికలు ఆరుగురు కదా? ఆరుగురు. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? ఎక్కడున్నారు? షట్చక్రాలలో ఉన్నారా ఏంటి? మన నుదుటి మీదే ఉన్నారా? నుదుటి మీద ఉన్నారా? అందుకనే మనం విభూతి ధారణ ఇక్కడ చేయడం ద్వారా కృత్తికలు యాక్టివ్ అవుతారు. అంటే మనలో ఉన్నటువంటి స్కందుడు, సుబ్రహ్మణ్యుడు, సో ప్రతి ఒక్కరిలోనూ ఉంటారు, అందరికి ఉంటారు. అంటే ప్రతి మనిషిలోనూ కూడా ధైర్యం, సాహసం, అంటే తృతీయ స్థానం విక్రమ స్థానాన్ని చూపిస్తూ ఉంటుంది ప్రతి మనిషిలోనూ. అంటే మనం జాతకంలో ఎక్కడ ఏది తీసుకున్నా, రాశులు లగ్నాలు ఏది తీసుకున్నా, మేషరాశికి వృశ్చిక రాశికి అధిపతి కుజుడు సుబ్రహ్మణ్యుడు. అందుకని అంటే అధిదేవత సుబ్రహ్మణ్యుడు. అంటే మరి మన మన జీవితాల్లో ఆ విక్రమస్థానం ఉండాలి కదా, సైన్యాధిపత్యం ఉండాలి, భయం లేకుండా ఉండాలి, కరెక్ట్. అలాగే నిగూఢ రహస్యాలను ఛేదిస్తూ ఉండాలి జీవితం వచ్చిన. అందుకని అందుకనే మనం నుదుటిని శుభ్రంగా ఉంచుకొని తిలకధారణ, విభూతి భస్మధారణ చేయడం ద్వారా ఈ కృతికలు యాక్టివ్ అవుతారు. మనల్ని కూడా అలా సుబ్రహ్మణ్యుడి లాగా, స్కందుడి లాగా, కార్తికేయుడిలా తయారు చేస్తారు. అప్పుడు అప్పుడు విన్నప్పుడు ఇంచుమించు ఇది నేను విను చదువు సుమారు రెండు మూడు నెలలు అయిపోయింది. ఈ రోజు అంటే దాన్ని ఎలా చెప్పాలి, ఎలా రిలేటెడ్ చేయాలి, ఈ రోజు మీ నోటి ద్వారా కార్తికేయుడు. థ్యాంక్ యూ, చాలా అద్భుతం. కృతికా నక్షత్రంతో ఉంది కాబట్టి ఖచ్చితంగా అది విశేషవంతమైనటువంటి రోజుగానే పరిగణించాలి. మరి ఎలా వినియోగించుకోవచ్చు ఆ రోజు? అంటే కృతికా నక్షత్రం అనేది పక్కన పెడితే సుబ్రహ్మణ్యుడికి మనం ఎందుకు చేస్తాం? ఒకటి పిల్లల కోసం చేస్తాం, మొదటిది కళ్యాణం కోసం చేస్తాం. అంటే మనకు ఉన్నటువంటి దోషాలలో కళ్యాణ దోషాలు, సంతాన దోషాలకి ఈయన అద్భుతంగా చిక్కు పెట్టగలడు, మన జీవితాల్ని మార్చగలడు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో వయసులు ముదిరిపోతున్నాయి, వివాహాలు జరగట్లేదు. ఇక వివాహం జరగట్లేదు కాబట్టి సంతానానికి యోగ్యత లేదు. ఆ తల్లి, ఆ స్త్రీ మాతృత్వాన్ని నోచుకోలేకపోతుంది. ఒకవేళ వివాహం జరిగిన చేసిన పాపాల వల్ల, వీటి వల్ల సంతానాన్ని నోచుకోక జీవితాలు చాలా ఇబ్బంది పడిపోతుంది. అంటే చాలా మంది అనొచ్చు పిల్లలు లేకపోతే ఉంది, జీవితం హ్యాపీగా ఉంది కదా. ఆ మాతృత్వాన్ని నోచుకొని ఆ జీవితం వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటో, కరెక్ట్. అందుకని వీటి నుంచి మనం బయటపడడానికి, మనం శాంతులు చేసుకోవడానికి, అంటే విశేషమైనటువంటి పర్వదినాలలో నక్షత్రము తిథి కలిసి వచ్చినప్పుడు చేసుకునే దానివల్ల విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. మనకి గుర్తు చేయటం కోసం భగవంతుడు మనతో చెప్పిస్తూ ఉంటాడు. ఖచ్చితంగా దాన్ని వినియోగించుకోలేము మనం. అంటే సంవత్సరానికి ఒకసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి చేస్తాం, ఇక ప్రతి నెలలోనూ వచ్చే షష్ఠి తిథుల్ని రెగ్యులర్గా ఉపయోగించుకోవడం వల్ల ఎవరికైతే వివాహాలు ఆలస్యం అవుతున్నాయో, దోషాల వల్ల ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇప్పుడు మనకి ఇవి చెప్తుంటారు, కుజదోషం, శనిదోషం ఇలా చెప్తూ ఉంటారు. కుజదోషానికి పరిహారంగా దీన్ని రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే, ఒకవేళ అంటే మాంగళ్య బలం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించడానికి కూడా కుజదోషం కూడా ఒక కారణం అవుతుంది కాబట్టి. గొడవలు అంటే ఒకవేళ పెళ్ళైపోయినా, కుజదోషం ఉన్నప్పటికీ పెళ్ళైపోయినా గొడవలు మాత్రం ఉంటాయా? ఉంటాయి, కంపల్సరీ ఉంటాయి. అంటే ఆ దోషం, అంటే ఇప్పుడు చాలా మంది దీనికి చేసుకుని కుజదోషం ఉన్న వాళ్ళు, కుజదోషం ఉన్న వాళ్ళే చేసుకుంటే నలిఫై అయిపోతుంది అని. ఎందుకు అవుతుంది కదా? ఇప్పుడు నేను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, నాకు ఒక దోషం ఇది అనుకుందాం. ఇప్పుడు నేను ఇంకొక దోషం ఉన్న అమ్మాయిని, ఇంకొక చేయలేని అమ్మాయిని, లేకపోతే ఇంకొక అంగవైకల్యం ఉన్న అమ్మాయిని చేసుకుంటే పరిహారం అవుతుందా? ఇది శివల సుబ్రహ్మణ్యం గారి గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా దీన్ని అక్సెప్ట్ చేయరు. దోషం ఉంది, కుజదోషం అంటేనే అది కోపం, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఇద్దరిలోనూ దోషాలు ఉన్నాయి. అప్పుడు వీళ్ళిద్దరూ మాట మీద నిలబడక
ఎక్కువ గొడవలు పడిపోతూ ఉంటారు. అందుకని దోషం ఉన్నవాడు దోషరహితంగా ఉన్నవాళ్ళని చేసుకుంటే బ్యాలెన్స్ అవుతుంది. అయ్యో ఇదేంటి మరి, దోషం ఉన్నవాళ్ళ అంటే మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది అని చెప్తుంటారు కదా, లెక్కలకి బాగుంటుందమ్మా. అప్పున్న జోగి జోగి రాసుకుంటే బూడిద కదా, ఇది కూడా ఉంది కదా, ఉంది కదా. అయ్యో అయ్యో ఎలా మరి. అందుకనే అంటే ఇప్పుడు దీన్ని మనం శాంతి చేసుకోవాలి. నేను గర్వంగా చెప్తాను, కొన్ని కొన్ని పరిహారాల్లో సుబ్రహ్మణ్యం గారు చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. దోషం ఉన్నవాళ్ళు దోషం లేని వాళ్ళు, మానసిక స్థితి బాగాలేని వాళ్ళు ఇంకొక మానసిక బాగాలేని స్త్రీని చేసుకుంటేను పురుషుని చేసుకుంటేను ఎలా బ్యాలెన్స్ అవుతారు? నేను గుడ్డివాడిని, నేను చెవిటివాడిని చేసుకుంటే బాగుంటుందేమో, గుడ్డివాడిని గుడ్డిదాన్ని చేసుకుంటే ఇద్దరు జీవితం అంధకారమే కదా. అందుకని మనకి సపోర్ట్ చేసే వాళ్ళని తీసుకోవాలి. అందుకని కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషం ఉన్నవాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉంటే జీవితాలు తెల్లారు, గుర్తుపెట్టుకోండి. దోషం ఉన్నవాళ్ళు దోషం లేని వాళ్ళని తీసుకెళ్తే బ్యాలెన్స్ చేసుకుని ఎదరికి జీవితం సాఫీగా. ఎందుకంటే ఇది స్త్రీ శక్తి, ఒకటి పురుష శక్తి, ఇద్దరు. ఇప్పుడు ఎంత దారుణంగా ఏంటంటే ఆడవాళ్ళ వాళ్ళ ఆడవాళ్ళు కలిసి జీవితాన్ని సాగించడం, మగవాళ్ళు మగవాళ్ళు కలిసి జీవితం సాగించడం, ఇది ఎంత సృష్టి విరుద్ధమో ఇది కూడా అంతే విరుద్ధం. అలా వెళ్ళొద్దు. ఎందుకంటే సృష్టికి ఒక నియమం ఉంది, స్త్రీ పురుష శక్తులు. అంతే తప్ప ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది అవ్వదు, ఎప్పటికీ అవ్వదు. దీన్ని మనం మార్చుకోవాలి. ఆ దోషాలు ఏవైనా ఉంటే వాటి నుంచి మనం పరిహారం చేసుకోవడం కోసం ఆ గ్రహ శాంతి ఏవి ఎక్కడో బయట లేవు, మనలోనే ఉన్నాయి. అందుకని దాన్ని మనం శక్తివంతం చేసుకోవడానికి నేను ఈ కుజదోష పరిహారానికి చెప్పడం జరిగింది. గుంజిళ్ళు తీయడం ద్వారా. సార్ మళ్ళీ చెప్పండి సార్, ఇప్పుడు కుజుడు మరి కుజదోష పరిహారం అవ్వచ్చు, కుజదోషం ఉంది, పెళ్ళి అవ్వట్లేదు, ఇందాక మీరు అన్నట్టుగానే సంతానం కలగట్లేదు అంటే ఏం చేయాలి మరి ఈ రోజున? ఈ రోజున మనం అంటే ఇప్పుడు మీరు ప్రారంభించుకుంటే గుంజిళ్ళు తీయటం మొదలుపెట్టి, అంటే మనం యథాశక్తి మనం ఇంట్లో చేసుకునే పూజా కార్యక్రమాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత, లేకపోతే దానికి ముందుగాను మనం మూలాధార చక్రాన్ని శక్తివంతం చేసుకోవాలి. దానికి మనం సూపర్ బ్రెయిన్ యోగా, గుంజిళ్ళు తీయటం అనేది ఈ బొటనవేలు ఇక్కడ పైనే ఉండాలి. ముందు ఫస్ట్ ఎడం చేతిని పెట్టి కుడి చేతి కిందకి లాగుతూ, కుడి చేతితోటి ఎడం చేతి కిందకి లాగుతూ శ్వాసను నిదానంగా నెమ్మదిగా తీసుకుంటూ కిందకి కూర్చుని నెమ్మదిగా నిదానంగా విడిచిపెడుతూ పైకి లేవాలి. మనం ఇంతకు ముందు చెప్పాము, ఆయన ఉత్తరం గోడ మీద ఉండి దక్షిణానికి చూస్తూ ఉంటాడు. మనం దక్షిణానికి ఉండి ఉత్తరాన్ని చూస్తూ, అంటే ఆయన్ని చూస్తూ ఇది తెయడం ద్వారా సుబ్రహ్మణ్యుని చూస్తూ, అంటే మీ అక్కడ ఫోటో ఉన్నా లేకపోయినా ఆయన ఆ స్థానాల్లో ఉండి దక్షిణాన్ని చూసుకుంటూ ఉంటాడు కాబట్టి మనం ఉత్తరానికి తిరిగి చెయ్యాలి. గుంజిళ్ళు తీయాలి నెమ్మదిగా నిదానంగా, లెగ్ 14 గుంజిళ్ళు ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూట్ల నెమ్మదిగా ఒక్కొక్క గుంజిని పెంచుకుంటూ. పనిష్మెంట్ ఇది, అంటే ఒక పార్ట్నర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం, లేకపోతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఎప్పుడో మనం తప్పు చేశాం కాబట్టి వాళ్ళు ఇంకా రావట్లేదు, అందుకని క్షమాపణ చెప్పుకుంటూ ఈ గుంజిలు పనిష్మెంట్, దాన్ని క్షమించు అని అనుకుంటూ గుంజిలు తీయడం ద్వారా ఈ పరిహారం జరుగుతుంది. ఇది 108కి వెళ్ళాలి, 14 రోజుల్లోనా కాదమ్మా, రోజుకు ఒకటి పెంచుకుంటూ వెళ్ళాలి. అంటే 108కి వెళ్ళటానికి ఎంత టైం పడుతుంది? సుమారు 108 నుంచి 14 తీసేయండి, 96 రోజులకి మీరు 108కి వెళ్తారు. అక్కడ నుంచి 21 21 డేస్, అంటే 108 × 21 వస్తుంది, 21 డేస్ చేయాలి. 21 డేస్ చేస్తులో మాక్సిమం. ఇలాగే మన కార్తీక్ పెళ్ళి అయింది, అవును, చాలా మందికి మన మేనగోళ్ళకి అయింది, ఇలా అవుతుంది అయిపోతుంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, చాలా అద్భుతమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజును మొదలు పెట్టుకోవచ్చు. ముందు రోజు కందుల్ని నానబెట్టి ఆ రోజు మనం ఏదైనా గోవుకి ఆహారంగా ఇవ్వటం, గోశాలలకు వెళ్ళడం, గోమాతను దర్శించడం, అంటే గోవు అంటే సూర్యుడి యొక్క కిరణం, భూమికి గోమాత గోవు అని పేరుంది, లైక్ గోమాతకి భూమి అని పేరుంది, ఆవిడ భరించేది గోవు, సూర్యకిరణాలకి గోవులు అని పేరుంది. వీటిని మనం రక్షించటం, వాటికి కావలసినటువంటి బాధ్యతను స్వీకరించటం మన బాధ్యతగా చేసుకుని ఈ షష్ఠి ఇలా వినియోగించుకుని, అలాగే మనకు దగ్గరలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు ఉంటే దర్శించటం, రావి చుట్టూ ప్రదక్షిణ చేయటం చేయొచ్చు, రెగ్యులర్ గా చేస్తుంటే. అంటే ఇక ఆ రోజు దీక్షగా తీసుకుని ఎవరైతే వివాహాలు ఆలస్యం అవుతున్నాయో వాళ్ళు ఈ పరిహారాలు చేసుకోవడం ద్వారా జీవితంలో మార్పు వస్తుంది. బ్యూటిఫుల్ కరాబలంబ స్తోత్రం కూడా నిత్య దైనందిన జీవితంలో దాన్ని భాగం చేసుకోవడం కూడా చేసుకుంటే బాగుంటుంది, చాలా మంచిది. వీలైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సహస్రం దీక్షగా చేస్తే జరిగి వివాహాలు అవుతాయి, సంతానవంతులు కూడా అవుతాయి. బ్యూటిఫుల్ సార్, చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. సూర్యస్మృతి.